పవన్ కళ్యాణ్ చవకబారు రాజకీయం, వాలంటీర్లను అవమానించేలా వ్యాఖ్యలు, రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు, జనసేన అధినేతపై సర్వత్రా విమర్శలు, ఓట్ల కోసం రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. హ్యూమన్ ట్రాఫికింగ్ లో వాలంటీర్ల పాత్ర ఉందని, మహిళలు యువతులు బాలికల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని, ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాలు తనను హెచ్చరించాయని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏపీలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని, అందులో 14,000 మంది మాత్రమే తిరిగి వచ్చారని, మిగతా 18,000 మంది మిస్సింగ్ వెనుక వాలంటీర్లు ఉన్నారంటూ అసత్య ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పిన వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు. ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే ట్రాప్ చీటింగ్ అని జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. పవన్ దగ్గర నిజంగా ఆధారాలుంటే అదే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఎవరి ప్రోద్బలం ఎవరి మేలు కోసం వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేశాడు, అబద్ధాలతో వాలంటీర్ల సేవను అవమానించాడు, నిఘా సంస్థల సమాచారం అంటూ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేశాడు. కానీ ఒక్క విషయం మర్చిపోయాడు, ఏపీలో ఎక్కడ ఏ బాలిక తప్పిపోయినా ఖచ్చితంగా చర్యలు తీసుకునే ప్రభుత్వం ఉంది. మహిళల రక్షణ కోసమే దిశ యాప్ను తీసుకువచ్చిన ప్రభుత్వం ఇది, 10 నిమిషాల్లోనే స్పందించే ప్రభుత్వం ఇది. ప్రజలకు నిజమేంటో తెలుసు, టీడీపీ జనసేన చిల్లర రాజకీయాలు వాళ్లకు తెలుసు. సమయం వచ్చినప్పుడు జనసేన టీడీపీకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు. వెయిట్ అండ్ సీ.